పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈరోజు మనందరికీ ఒక ఉపకరించు నేను దేవుడికి సాయంత్రం సుశీలమ్మతో జీవించి ఈరోజు దేవుడి యొక్క సన్నిధానంలో చేయాలి. పేరుగా ఈ పూజారి మనమందరం ఆమెకి నిత్యోత్సాహం చేశారు. ప్రార్థన చేసి వారి యొక్క కుటుంబాన్ని పోరాడాలని వారికి కావాల్సిన శక్తిని జయించాలని మనమందరం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తాము చేస్తాము. ఆమె జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు తిమోతి రాసింది లేదా నాలుగవ అధ్యాయము ఏడవ వచనము పడుతున్నది. నేను మంచి పోరాటంలో పోరాడి నా పరుగును ముగించినది, విశ్వాసమును నిలుపుకొని 2001 సంవత్సరం నుంచి 4 సంవత్సరములకు నేను పారిష్ ప్రిస్ట్గా విజయనగర్గా పనిచేసినప్పుడు కొండారెడ్డి సారు సుశీలమ్మ యొక్క జీవితాన్ని నుంచి నేను తెలుసుకున్న గొప్ప సందేశం ఏమిటంటే వారు మంచి తల్లిదండ్రులుగా వారు మంచి భార్యాభర్తలుగా జీవించినారని నేను గమనించి ఉన్నాను. నేను ఎప్పుడైతే చూస్తున్నప్పుడు సార్ ఇక్కడ వస్తారు నాతో మాట్లాడతారు అట్లాగే అవసరమైనది మాత్రం మాట్లాడతారు. నేను అనుకున్నాను సారు వయసులో పెద్దవాడని అనుకున్నప్పుడు కూడా నాకు ఎంతో గౌరవం ఇచ్చినవాడు అని సార్ ఇచ్చినారు. అదేవిధంగా నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడని సుశీలమ్మ గారు ఆమె తగిన పనులు అన్నీ చేసుకొని బిజీగా ఉన్నారు నేను చూసిన విషయాలు. అప్పుడు నేను ఒకరోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి స్వస్థతని దయచేసినాడు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఇక్కడ దివస ప్రసాద ఆరాధన ప్రార్థనలన్నింటిలో ఆమె పాల్గొన్నారు. ఆదివారము ప్రతి ఆదివారం ఆమె పూజా బలికి వచ్చిస్తున్నారు. మంచి విశ్వాసంతో వచ్చినారనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకు అందరికీ తెలిసి ఈ ప్రాంతంలో పనివాళ్ళు లేరు. అటువంటి సమయంలో నేను నాకు అండవాళ్ళు లేరు అనే విషయాన్ని తెలుసుకొని సుశీలమ్మ గారు ఏం చేసినారంటే పనివాళ్ళ ద్వారా నేను అడగలేదు నాకు ఇక్కడ పనివాళ్ళు లేరు వండవారు లేరు అనే విషయాన్ని నేను తెలియపరచలేదు. అట్లా అయినా కూడా నాకు ఇక్కడ తీసుకువచ్చి అన్నాన్ని పనివాళ్ళ ద్వారా అన్నము టిఫిన్ అన్నీ తీసుకువచ్చి పంపించినారు. అదేవిధంగా నేను ఎప్పుడు కలిస్తే అమ్మ మంచిగా మాట్లాడతారు. నేను నా ఇంటిలో ఎట్లా నేను అమ్మతో మాట్లాడతాను అట్లా నేను దగ్గర కూర్చొని నన్ను మాట్లాడతాను. ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. అప్పుడప్పుడు అందరు పిల్లల విషయాన్ని గురించి ఆమె చెప్పినారు నాతో అందరిని గురించి ప్రేమతో అందరిగా మేలు కొరకు ఆమె ఆశించినారు అనే విషయాన్ని నేను గుర్తిస్తున్నాను. అటువంటి ఆమె చివరికి సుశీలమ్మ గారు బాలేశ్వర దేవాలయానికి వెళ్ళినారు. ఇక్కడ బెంగళూరులో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి జస్ట్ ఒక చెకప్ కోసము ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె కండిషన్ బాగలేదని డాక్టర్ చెప్పినారు. అట్లా అని అక్కడ కూడా ఉండి తర్వాత అక్కడ ఉండి పెద్ద లాభం లేదు అనే విషయాన్ని తెలుసుకొని ఆమెకి తెలుసు ముందున్నది మరణం అనే విషయాన్ని తెలుసుకొని హిందూపురంలో వచ్చి వాళ్ళ యొక్క ఆసుపత్రిలో మనవరాలు ఒక సుష్మ నడుపుతున్న ఆసుపత్రిలో ఉండి నేను చనిపోతానని తయారైనారు. చూడండి నేను చెప్తున్నది ఆమె యొక్క విశ్వాసం ద్వారా దేవుడు ఆమెను ఎట్లా దీవించినారు ఎట్లా నడిపించినారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమన క్రైస్తవ సోదరి సోదరులారా, మనం ఎప్పుడైతే మంచిది చేస్తే ఎప్పుడైతే మేలు చేస్తే దేవుడు ఎప్పుడు మీకు నాకు తోడుగా ఉంటారు చేయి విడవరు అనే విషయాన్ని గుర్తుంచుకొని
ఈరోజు మన మధ్యలో మరణించి ఉన్న సుశీలమ్మ గారి యొక్క జీవితం ద్వారా మీకు నాకు అందరికీ ఆమె తెలియపరిచిన గొప్ప సందేశము, మీరు దేవుని నమ్ము, విశ్వసించు. వారి జీవితంలో వారు బాలయేసుని నమ్మినారు, విశ్వసించినారు. బాలయేసు వారికి కావలసిన ప్రతి అనకరగాని దీవెనలు అన్నిటినీ దయచేసినారు. ప్రత్యేకంగా ఈ పూజాబలిలో ఆమె యొక్క ఆత్మకి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని మనమందరము ఒక నిమిషము నిశ్శబ్దంగా ఉండి ప్రార్థిస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. పరిశుద్ధ జీవిత జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవిత జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవిత జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల పితి అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచినని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమరహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకురాలైన సుశీలమ్మకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. మొదటి పఠనము, పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14వ అధ్యాయము వచనములు 7 నుండి 9 మరియు 10 నుండి 12 వరకు. మొదటి పఠనము, పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14వ అధ్యాయము వచనములు 7 నుండి 9 మరియు 10 నుండి 12 వరకు. మనలో ఎవ్వడునూ తన కొరకే జీవింపడు, ఎవ్వడునూ తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందినవారమే. ఏలయన జీవించియున్న వారిని మరణించిన వారిని పాలించుటకే క్రీస్తు మరణించి సజీవుడయ్యను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు, లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు?
మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడుదుము. ఏలయన నా తోడు అందరును నా ఎదుట తప్పక మోకరింతురు, అందరును దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ఏలిన వారి వాక్కు. గతి ఏమౌన తెలియునా, ఏమేం చేయుచుంటివో తప్పించుకొందువా. అంత్య తీర్పు నందున యేసు నిరక్షకుడే, మహాభయంకర బగు సింహంబుగానుండు, మృతులైన గనులు హీనులు దేవుని ఎదుటాను, ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగా, గ్రంథాలు విప్పబడును అందున్నవి చదువాను. ఆనాడు నీవు కూడను ఆందుండి ఏడ్చెదవు. ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏలిన వారు మీతోను ఉందురుగాక. పునీత యోహాన్ గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను గారు రాసిన స్వార్త అధ్యాయం 11 దివ్య వచనములు 17-27 వరకు. యోహాను గారు రాసిన స్వార్త 11 అధ్యాయము దివ్య వచనములు 17-27 వరకు. పునరుత్థానము జీవము. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనేను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసిడి దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని విన్నంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను, కానీ మరియమ్మ ఇంటినందే కూర్చుండి ఉండేను. మార్త యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించి ఉండేవాడు కాడు, ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనేను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థాన మందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవనమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణింపడు, నీవు దీన్ని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమంతా అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవే నేను విశ్వసించున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఓ కరుణామయుడవైన దేవా, బాకా మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురని పరిశుద్ధ వాక్యము పలుకుచున్నది. కావున ఇక్కడ చేరిన విశ్వాసులంతా జీవిత పరుగు పందెంలో విజయం పొంది మరణపు ముళ్ళు అయిన పాపంపై విజయాన్ని పొంది దైవ కార్యములలో సర్వదా శ్రద్ధ చూపేవారిగా దీవించండి. మా మరణానంతరం పునరుత్థాన క్రీస్తు ప్రభుని ముఖాముఖి దర్శించుకునే భాగ్యం మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి.
ఓ మృత్యుంజయుడవైన ప్రభువా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని పలికిన ప్రభుని ఈ లోకమున అవతరింపనున్న క్రీస్తుగా విశ్వసించున్నాము. వారి దివ్య వెలుగులో జీవించి మరణించిన మన కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతి, మోక్షరాజ్యం ప్రసాదించండి. వారందరినీ సకల పునీతులతో పాటు మిమ్ము నిత్యము స్తుతించే వారిగా ఆశీర్వదించమని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదిను అంతమును అయిన ఓ దేవ, మా సంఘములలో అనేకులు ఆయత్తం లేని ఆకస్మిక మరణం పొందుచున్నారు. అటువంటి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు పాపమన్నింపు దయచేసి నిత్య విశ్రాంతినిచ్చి మీ మోక్షవాసులతో సత్యాంగత్యము కల్పించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన దేవ, మీరు మా అందరికీ మంచి కాపరిగా ఉంటూ రక్షణ ద్వారాన్ని తెరుచుచున్నారు. అందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. మా కథోలిక బిడ్డలందరినీ ఆత్మ సంబంధ సంపదలను కూడబెట్టుకునే వారిగా రూపొందించి మీ ప్రేమకు సజీవ సాక్షులుగా ఈ భూమిలో నిలపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రుడవైన మా పరలోక తండ్రి, మట్టి నుండి పుట్టిన మేమంతా తిరిగి మట్టిలోనే కలవాలనే జీవిత సత్యాన్ని మేమెల్లప్పుడూ మదిలో ఉంచుకొని ఆత్మీయ కార్యములకు ప్రాముఖ్యతనిచ్చి దైవరాజ్య విలువలతో సదా జీవించు ఉన్నత జీవితాన్ని మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ధన ధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా, ధన ధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి పరలోక తండ్రికి ప్రీతికరమగనటులా ప్రార్థించండి. నమస్తే. మహిమల కొరకును, మన ప్రయోజన కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కరముల ద్వారా మరణి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుమార్తె సుశీలమ్మ రక్షణార్థమై మేము నీ కరుణను వర్తించుచు దీనతతో ఈ అర్పణములను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించెను. కావున ఈమె నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదన నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ఓ దేవ, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో,
పరలోక దర్వులన్నిటితో నేకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినమా, ఓ నా సర్వేశ్వర, సాష్టాంగపడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ వృత్తాలమును చాటదము, మీరు మరణించే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆంటీని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న ముమ్మడి సుశీలమ్మ అని నీ సేవకురాలిని జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనను గాక. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లికి మరియామ్మతోనూ ఆమె భర్తయ్య పుణీత యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి పరలోక తండ్రిని ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు స్వామి విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సుప్రసాదమును స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకనగా దివ్య సుప్రసాదం స్వీకరించడానికి ముందు కొన్ని సాంగ్యములు జరగవలసి ఉంది. అది జరగని కారణం చేత కేవలము కథోలిక క్రైస్తవులు, అది కూడా సప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడిన కథోలిక క్రైస్తవులు మాత్రం దివ్య సప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడచి కష్టము నోర్చి, ఆస్తులు సంపాదించిన లాభమున్నదా? చెమటోర్చి సుఖము విడచి కష్టము నోర్చి, ఆస్తులు సంపాదించిన లాభమున్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరి దగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు,
మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం నీ పాపం తాను మోసి శాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ పాపం తాను మోసి శాపము తీసి